షారోను పొలము సంఘము ద్వారా షారోను పొలము దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానాన్ని ప్రారంభానికి ముందుగా ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మా జీవిత వ్యవస్థలను ఎంతగానో ప్రేమిస్తూ మరొక దినములో మీ ఉన్నతమైనటువంటి వాక్యాన్ని కలుసుకోవడానికి మీరు చూపిన ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈ సమయమందు ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్నటువంటి నిబిడల జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించండి. వాక్యమే మా జీవితాలకు వెలుగుగా, మా జీవితాల మార్గాలకు తోడుగా ఉన్నటువంటి ఈ దినాలలో నీ వాక్యమందు ప్రతి ఒక్కరూ లక్ష్యము కలిగి వాక్యానుసారంగా జీవితాలు కొనసాగించుకునే కృపను మీరు అనుగ్రహించండి. ఈ సమయమందు పరిశుద్ధాత్మదేవ, మీరే మా హృదయ అంతరంగాలు దర్శించి వీక్షకుల హృదయాలలో ఈ వర్తమానము ద్వారా గొప్ప ఆశీర్వాదాలు కలిగించి వాక్య లేమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలను ఉన్నతముగా వాక్యానుసారంగా ఆశీర్వాదాలు కుమ్మరించి సహాయము చేసి ఈ సమయాన్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి మనం ఈ సమయంలో కొంచెం ముందుకు కొనసాగుదాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుని ప్రవక్త అయినటువంటి ఏలియా ఒక విధవరాలతో, అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక స్త్రీతో ఈ రకంగా మాట్లాడడం పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు నీ తొట్టిలో ఉన్నటువంటి పిండి కొదువ కాదు, నీ బుడ్డిలో ఉన్న నూనె కొదువ కాదు. నీవు నా మాటకి విధేయత చూపించి నా మాట విని నీవు చేసుకునేటటువంటి అప్పములలో ఒక అప్పము లేకపోతే ఒక రొట్టె నాకు గినక తీసుకొచ్చినట్లయితే, నాకు గినక పెట్టినట్లయితే, యెహోవా వర్షము కురిపించే వరకు కూడా ఈ యొక్క దేశములో ఈ కరువు ఉన్నంతకాలము నీ కుటుంబములో కొదువ ఉండదు అనేటటువంటి విషయాన్ని ప్రవక్త అయినటువంటి ఏలియా ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక స్త్రీతో మాట్లాడడం జరిగిన సందర్భం. ఇంతకీ ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం ఏంటి అని ఆలోచన చేస్తే, ఆ ఇస్రాయిల్ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆహాబు అనే రాజు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మనుగడకు వేరుగా జీవించి, దేవుని చిత్తానికి వేరుగా జీవించి, పరిశుద్ధపరచబడినటువంటి తన దేశమంతటిని అపరిశుద్ధమైనటువంటి విగ్రహాలతో నింపుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆత్మ సంబంధముగా మరి దేవునికి విరోధమైనటువంటి మార్గాల్లో నడిపించడానికి కారకుడైపోయాడు. ఆహాబు యొక్క జీవిత విధానాలు గమనిస్తే సర్వశక్తి కలిగినటువంటి దేవుడైన యెహోవాకి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నాడు. విగ్రహారాధన ఘోరమైనటువంటి పాపము అని దేవుని వాక్యం చాలా వక్కాణించి తెలియచేస్తున్నటువంటి ఈ దినాలలో ఆహాబు చేసినటువంటి ఒక ఘోరమైనటువంటి పాపము, ఘోరమైనటువంటి పని ఏంటంటే దేశంలో ఉన్నటువంటి విగ్రహాలను, అంటే దేశమంతా కూడా విగ్రహాలతో నింపేసి ప్రజలందరినీ కూడా పాపము నింపివేసేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం. దేశంలో జరుగుతున్న ఆ ఘోరమైనటువంటి విగ్రహాన్ని చూసినటువంటి దేవుడు ఆ దేశాన్ని భయంకరమైనటువంటి కరువుతో నింపాలని ఆశపడ్డాడు. దేవుడికి ఎప్పుడైతే మనం వ్యతిరేకంగా జీవితాలు కొనసాగిస్తామో అప్పుడే మనకు శ్రమలు అనేవి ప్రారంభించబడతాయి. ఒక కుటుంబంలోకి కానీ, ఒక వ్యక్తి జీవితం దగ్గర కానీ శ్రమ ఎందుకు వస్తుందంటే వారు దేవుని మార్గానికి వ్యతిరేకంగా నడవటం, జీవించటం అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఈ దేశము కరువు రావటానికి గల కారణం, ఈ దేశములో భయంకరమైనటువంటి ఇలాంటి క్షామము కలగడానికి గల కారణం ఏంటంటే దేశములో ఉన్నటువంటి ప్రజలు అందరూ, అలాగే దేశాన్ని పరిపాలించినటువంటి రాజు అయినటువంటి ఆహాబు కూడా దేవునికి విరోధమైన మనుగడ కొనసాగిస్తూ దేవునికి కోపాన్ని పుట్టించినప్పుడు ప్రవక్త అయినటువంటి ఏలియాన్ని అక్కడికి పంపించి ఆహాబుతో మాట్లాడేటట్లుగా చేశాడు. అంతఃపురములో ఉన్న ఆహాబు దగ్గరికి ఏలియా వెళ్ళి, ఈ దేశములో మంచు కానీ వర్షము కానీ పడదు, దేశంలో బహు ఘోరమైన కరువు కలుగుతుంది అని తెలియచేసినటువంటి ఆ విషయాన్ని మనం గమనిస్తే 17వ అధ్యాయం అంతా చాలా స్పష్టంగా రాయబడింది. ఏలియా ప్రవక్త చెప్పినట్లుగా ఆ దేశము 3.5 సంవత్సరాలు భయంకరమైనటువంటి క్షామముతో నింపబడబోతూ ఉంది, నింపటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ దేశంలో ఎక్కడ చూసినా సరే చిన్న మంచు బిందువు కూడా లేదు, చిన్న తేమ కూడా లేదు. కారణం ఏంటంటే దేవుడు కోపానికి ఆ దేశము గురైపోయింది. దానంతటికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి ఆ
ఆరాధించవలసినటువంటి ప్రజలు, దేవుణ్ణి స్తుతించవలసినటువంటి ప్రజలు వ్యర్థమైనటువంటి విగ్రహాలను సిద్ధపరచుకొని విగ్రహాలను ఆరాధన చేయటం, విగ్రహాలను పూజించటం నేర్చుకున్నప్పుడు ఆ రోజు దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా తెలియచేసిన సందేశం ఏంటంటే ఈ దేశమంతా భయంకరమైన ఘోరమైనటువంటి క్షామము కలగబోతుంది అని చెప్పి దేవుని సంఘమ ఈ దినమంది మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం ఈరోజు స్పష్టంగా తెలియచేస్తుంది. దేవుడు ఒకవేళ అలాంటి పరిస్థితి గనక ఎన్నుకున్నట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట వినేవాళ్ళు కూడా తప్పకుండా కాపాడతాడు, తప్పకుండా అలాంటి అపాయకరమైన పరిస్థితుల్లో తన సహాయాన్ని అందిస్తాడు అనటానికి మనము చదువుకునేటువంటి వాక్య భాగం చాలా రుజువైనటువంటి విధంగా మనకి కనబడుతుంది. అలాంటి కరువు పరిస్థితుల్లో, అలాంటి విపత్తు పరిస్థితుల్లో, అలాంటి శ్రమ కాలంలో దేవుడు ఒక విధవరాల్ని గమనిస్తూ ఉన్నాడు. ఆ విధవరాల్ని కాపాడాలి అనుకున్నాడు, ఆ విధవరాల పక్షాన కృప చూపాలి అనుకున్నాడు. అందుకనే ప్రవక్త అయినటువంటి ఏలియాతో మాట్లాడుతున్నాడు, సారేపతి అనే ఊరికి నువ్వు వెళ్ళాలి, అక్కడ ఒక విధవరాలు పుల్లలు వేరుకుంటూ ఉంటుంది, ఆవిడతో నువ్వు మాట్లాడు, నేను ఆమెను ఆశీర్వదించాలనుకున్నాను. కరువు కాలం అంతటిలో కూడా ఆమె కుటుంబంలో ఎలాంటి కరువు అనేది కనిపించకుండా ఆమెను నేను దీవించాలని అనుకుంటూ ఉన్నాను, నువ్వు వెళ్ళి ఆమెతో మాట్లాడు అన్నప్పుడు ఆమె ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. పుల్లలు ఏరుకుంటున్నటువంటి ఆమెడితో మొదటి చెప్పినటువంటి మాట, నాకు కొంచెం నీళ్ళిస్తా ఇవ్వగలవా అని అడిగారు. వెంటనే ఆవిడ వెళ్ళి నీళ్లు ఇచ్చింది. తర్వాత ఏలియా మాట్లాడినటువంటి మాట, నాకు కొంచెం ఆకలిగా ఉంది, నీ దగ్గర ఏమైనా రొట్టెలుంటే నాకు పెడతావా అంటే ఆవిడ ఒక మాట చెప్తుంది, దేశమంతా భయంకరమైన కరువుతో నింపబడి ఉంది, నా దగ్గర అయితే రొట్టెలు ఎక్కువగా లేవు, రెండు మాత్రమే ఉన్నాయి, అదేంటంటే నేను ఒకటి తింటాను, నా పిల్లాడు ఒకటి తింటాను, అవి వేయటానికే ఇక్కడికి పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను. తన యొక్క నిజస్థితిని దాచుకోకుండా, తన కుటుంబంలో ఉన్న పరిస్థితిని దాచుకోకుండా ప్రవక్త ఎదుట ఒక నిజమైనటువంటి తన నిజస్థితిని తెలియచేస్తూ ఉంది. నీవైతే రొట్టె అడిగావు కానీ నా ఇంటిలో కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది, అందరూ కరువులో చచ్చిపోతూ ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు, ఈ రెండు రొట్టెలు కూడా వేసుకొని మేము కూడా దాదాపు రెండు రోజులు బ్రతుకుతామేమో, మేము కూడా చనిపోతామని చెప్పి తన స్థితిని తెలియచేసినటువంటి ప్రవక్తకి వెంటనే ఏలియా ప్రవక్త మాట్లాడినటువంటి మాట, ఆమె ఇంటికి వెళ్ళలేదు, రొట్టె వేయలేదు, కానీ అది వేయటానికి ముందే ఒక మాట చెప్తున్నాడు, సరే నీ స్థితి ఏంటో నాకు తెలియచేశావు, అయితే నేను చెప్పే మాట కూడా నువ్వు విను, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు నీ బుడ్డిలో నూనె తరగదు, నీ తొట్టిలో పిండి తరిగిపోదు, ఎందుకంటే ఆ వేసేటటువంటి ఆ రెండు అప్పాలలో, ఆ రెండు రొట్టెలలో మొట్టమొదట అప్పము నాకు గినక తీసుకొస్తే అని చెప్పడం జరిగింది. ఈరోజు దేవుని సంగమ ఇది ఎలా ఉందంటే, ఇంకా తెలుగులో కూడా చాలా సామెతలు మనం చెప్పుకుంటూ ఉంటాం, ఏమీ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా మనం అడిగామనుకోండి అది ఎలా ఉంటుంది, చూడడానికి వినడానికి నవ్వుకరంగా ఉంటుంది, ఏమీ లేదు ఉన్నదే రెండు మేమిద్దరం తిని చచ్చిపోతామని అని మాట్లాడుతున్నటువంటి ఈవిడితో ఏలియా ప్రవక్త మాట్లాడే మాట, ఆ వేసేదేదో మొట్టమొదటి నాకు ఇచ్చేస్తే భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు, అంటే ఈ 3.5 సంవత్సరాల్లో నీ కుటుంబంలో కానీ నీ యొక్క ఇంటిలో కానీ కొదువు ఉండదు అనే సందేశం ఆమెకి చెప్పినప్పుడు నిజంగా ఈ దినాలలో గినక అదే మాట మనతో ఎవరైనా మాట్లాడితే ఏమాత్రము కూడా వినడానికి ఇష్టపడం, ఎందుకంటే అది జరగనటువంటి పని. ఇన్ని సంవత్సరాలు ఒకవేళ నేను ఎలా బ్రతుకుతాను, నాకున్నది ఇచ్చేస్తే అనేటటువంటి ధోరణిలోనే మనం ఉంటాం. కానీ ఆ రోజు ఆ తల్లి చేసినటువంటి పని, ఏలియా ప్రవక్త చెప్పినటువంటి మాటను విని వెంటనే ఏమనుకుందంటే ఒక ఆలోచనకు వచ్చింది, ఒక నిర్ణయానికి వచ్చింది. యెహోవా ఎవరు, సారేఫతు అనేటటువంటి ఊరు ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఆమె సిదోనీల ప్రాంతానికి చెందినటువంటి, ఆ దేశానికి ప్రక్కన ఉన్నటువంటి ఊరు, అంటే ఒక అన్యురాలు, ఒక విగ్రహార్థికురాలుగా ఈమెను గురించి మనం ఆలోచించవలసినటువంటి విషయం. యెహోవా ఎవరో ఈమెకు తెలియదు, కానీ ఈ యొక్క శాపాన్ని, ఈ యొక్క కరువుని తప్పించి రప్పించిన వాడు, తీసుకొచ్చిన వాడు యెహోవా అని ఆమెకు బాగా తెలుసు. ఎందుకంటే అప్పుడప్పుడు కూడా యెహోవాను గురించి ఆమె వినే ఉంటుంది. ఈమె ఒక అన్యురాలు, ఎందుకంటే సిదోనీల ప్రాంతంలో ఉన్నటువంటి సారేపతి అనే ఊరంటే అంతా కూడా దేవుని ప్రజలు కాదు, కానీ విగ్రహార్పితమైనటువంటి ప్రజలు ఉండే ప్రాంతంలో ఒక విధవరాలుగా ఒక కొడుకును కలిగినటువంటి ఈమె యెహోవా అనే పదము వినగానే, ఈయన ఎవరో మహాదేవుడు, ఆయనకు సంబంధించిన వ్యక్తే నాతో మాట్లాడుతున్నాడు, ఒకవేళ నిజంగా ఈ కరువు కాలంలో ఇతను చెప్పింది కనుక నేను చేస్తే నా కుటుంబం, నా పిల్లాడు, నేను హ్యాపీగా ఉంటామేమో, బ్రతుకుతామేమో, సమృద్ధిగా మేము భోజనం చేస్తామేమో అనే నమ్మకం కలిగి ప్రవక్త, దేవుని సేవకుడుగా దేవుని పనిచేస్తున్నటువంటి ఏలియా చెప్పిన మాటకు లోబడిపోయి ఆమె ఇంటికి వెళ్ళిపోయి మొట్టమొదట రొట్టెను వేసి అప్పమును చేసి దైవ జనుడైనటువంటి ప్రవక్తగా, దేవుని సందేశాలను ప్రజల యొద్దకు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా నమ్మకం కలిగి ఏలియాకు అప్పాన్ని సమర్పించింది. ఈరోజు మనం ఆలోచన చేద్దాం, అక్కడ వ్రాయబడినటువంటి మాట, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు కూడా ఆ ప్రాంతంలో అనేక మంది కరువుతో ఉన్న, సారేపతి ఊరులో ఉన్న
ఉన్న ఈ తల్లి కుటుంబంలో మాత్రం ఎలాంటి కొదువ లేదు. ఆమె ఇంటిలో ఉన్నటువంటి ఆ బుడ్డె నిండా నూనె ప్రవహిస్తూనే ఉంది. ఆమె తొట్టిలో ఉన్నటువంటి పిండి ఎప్పటికీ కూడా తరిగిపోలేదు. ఈరోజు దేవుడు మన జీవితాలకి తెలియచేసే శాసించేటటువంటి మాట ఏంటంటే, క్షామకాలంలో కరువు కాలంలో ఒకవేళ దేవుని మాట గనుక మనం వింటే మన జీవితాలలో అతీతమైనటువంటి కార్యములు దేవుడు చేయగలడు అనటానికి ఈ మాటలు ఎంతో నిర్ధారణకరంగా ఉంటూ ఉన్నాయి. ఆ రోజు నేను దేవుడైనటువంటి యెహోవా నామములో జీవము కలిగిన దేవుని నామములో ఈ మాట తెలియచేస్తున్నాను, ఈ సంవత్సర కాలాలలో ఈ కరువు కాలాలలో నీ కుటుంబంలో కరువు ఉండదు అని తెలియచేసిన ఆ సందేశానికి ఆమె విధేయత చూపింది, నమ్మకాన్ని చూపించింది, ఆ మాటకు లోబడి ఆ పని చేయటానికి విశ్వాసాన్ని ఉంచింది. ఈరోజు యేసయ్య అదే మాట మన దగ్గరకు తీసుకొస్తున్నాడు. ఈ ప్రపంచంలో అతీతమైనటువంటి కార్యాల మధ్యలో కొనసాగుతున్నటువంటి మనం దేవుని మాటకు ఎలాంటి విశ్వాసాన్ని ఇస్తున్నాం, కలిగి చూపిస్తున్నాం, ఎలాంటి విధేయతను కలిగి నడుస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. లోకంలో అనేకమైన మాటను మనం వినటానికి ఇష్టపడతాం, వాటిని చేయటానికి ఇష్టపడతాం, కానీ దేవుని మాట చేస్తే ఎలాంటి కరువులు పోతాయి, దేవుని మాటకు లోబడితే ఎలాంటి పరిస్థితులు మారిపోతాయి, దేవుని మాట గనక మనం విశ్వాసముతో వింటే ఒకవేళ ఇప్పుడు మనము చూచేది ఒక అద్భుతమైనటువంటి విధంగా మన జీవితాల్లో చిత్రీకరించగలిగిన దేవుడుగా ఉంటూ ఉన్నారు. ఇలాంటి గొప్ప దేవునికి సమస్తమైన స్తోత్రములు తెలియచేయవలసిన వాళ్ళంగా మనం ఉంటున్నాం. ఈరోజు దేవుని సంగమ సారేపతిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి జీవితంలో ఒక అతీతమైనటువంటి కార్యం జరగటం మనం కళ్ళారా చూస్తాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేసినటువంటి విషయం, కరువు కాలంలో, కష్టకాలంలో, శోధన కాలంలో, అపాయాలలో దేవుడు తన సందేశాన్ని పంపించినప్పుడు దానికి మనము లోబడి జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తే అలాంటి పరిస్థితుల్లో దేవుని మీద మనకున్న నమ్మకాన్ని బట్టి మళ్ళీ ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఆ రోజు అదే జరిగింది. ఆ కరువు కాలం అంతటిలో కూడా ఈమె కుటుంబంలో సమృద్ధితో దేవుడు నింపేశాడు, ఆశీర్వాదాలతో దేవుడు నింపేశాడు. ఎంతో సంతోషం కుటుంబంలో అలుముకుంది, ఎంతో ఆనందదాయకమైన జీవితాన్ని కలిగి జీవిస్తుంది. అయితే అంతటితోనే తన జీవితం ఆగిపోలేదు. ఒకనొక రోజు జరిగినటువంటి సందర్భం పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా తెలియచేశాడు. విధవరాలుగా ఒక కుమారుని కలిగినటువంటి ఈమె చక్కగా రొట్టెలు తింటూ ఉంది, హ్యాపీగానే ఉంది. చుట్టుప్రక్కల వాళ్ళందరూ కరువులో అలమటిస్తూ ఉంటే యెహోవా దేవుడు అంట, ఆయన మాట నేను విన్నాను, ఆయన మాట నా దగ్గరకు తీసుకొచ్చిన ఒక దైవ సేవకుడికి నేను లోబడ్డాను, నాకున్న మొట్టమొదటి అప్పాన్ని ఆయనకి ఇచ్చేసాను, నా ఇల్లంతా చాలా పండగగా ఉంది, సంతోషంగా ఉంది అని సంబరపడినంతసేపు పట్టలేదు. తనకు ఒక్కగాన ఆమె కుమారుడు రోగి అయి చనిపోవడానికి సిద్ధపడిపోయి ఆమె గృహంలోనే అతను చనిపోతే ఆ గృహంలో అప్పటి వరకున్న సంతోషము, అప్పటి వరకున్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకంటే దేవుడు మాట విని దైవ సేవకుడికి నేను ఒక రొట్టె పెడితే కరువు అంతా పోయి సమృద్ధి అయితే వచ్చింది, కానీ నాకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుడు ఇప్పుడు చనిపోయాడు, నేనేం చేయాలి అని ఎంతో బాధతో వేదనతో తల్లి ఏం చేస్తుందంటే వెంటనే ప్రవక్త అయినటువంటి ఏలియా దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పినటువంటి మాట ఏమందంటే, నా ఒక్కగానొక్క కుమారుడు పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయాలి నాకు అర్థం కావటం లేదు అని చెప్పినప్పుడు వెంటనే తడవు చేయకుండా ఏలియా ఆ గృహాన్ని దగ్గరికి వచ్చి ఆ చిన్నవానికి ప్రార్థన చేయటం మనం చూస్తాం. చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథము 20వ వచనం, యెహోవా నా దేవా నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచూచుకుని, యెహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు అతడు బ్రతికెను. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఒక గృహములో, ఒక ఇంటిలో దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చేయవలసింది ఏంటంటే మరలా దేవుడి మీదే మనం ఆధారపడాలి. ఈ రోజుల్లో ఒకవేళ పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోయినప్పుడు ఆ పరిస్థితులు ఇంకెవరైనా సరే సహాయం చేసి మనం లేపుతారేమో అని మన చూపులన్నీ కూడా లోకానుసారంగా మనుషుల వైపు మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ విధవరాలు సంతోషంగా, ఆ తల్లి సంతోషంగా, ఆ గృహంలో ఉన్న కరువంతా కూడా లేకుండా, నా పిల్లాడు నేను రెండు రొట్టెలు తినేసి చచ్చిపోతాము అని నిర్ణయించుకున్నటువంటి సమయంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం తన గృహంలో చేయటం ప్రారంభం చేశాడు. ఏంటంటే ఒక్క అప్పమే ఆ దైవసేవకుడికి పెట్టడం వల్ల గృహమంతా ఆశీర్వాదకరముగా, ఎక్కడా కూడా లేమి లేకుండా సమృద్ధిని చూచినటువంటి ఆ తల్లి వెంటనే ఒక భయంకరమైన శోధనకు గురైపోయింది. తను ఒక్కగానొక్క కుమారుడు చనిపోవటం కళ్ళారా చూసింది. అటువంటి భయంకరమైన దుఃఖములో, వేదనలో ఎవరైనా ఏం చేస్తారంటే దేవుడిని నమ్ముకుంటే, లేకపోతే దేవుడి మీద విశ్వాసం కలిగితే ఇలాంటి శోధనలు వస్తాయని భ్రమపడుతూ ఉంటారు, లేకపోతే దేవుడి మీదే నేరాలు వేస్తారు, దేవుడిని చూసి గొణుగుతూ సణుగుతూ జీవిస్తారు. కానీ ఈవిడ అలా చేయలేదు.
ఈ తల్లిలో ఉన్న విశ్వాసం ఏంటంటే, 3.5 సంవత్సరాలు కరువు కాలంలో నా కుటుంబాన్ని సమృద్ధితో నింపటానికి కృప చూపిన యెహోవా ఇప్పుడు కూడా నా పిల్లాడి పక్షాన కార్యం చేస్తాడు. ఒకవేళ వాడు చనిపోయినా బ్రతికింప చేస్తాడు. వాడు నిర్జీవమైనటువంటి వ్యక్తిగా మారిపోయినా మరలా జీవం కలిగిన వ్యక్తిగా తయారు చేస్తాడు అనే నమ్మకం కలిగి ఏలియాతో మాట్లాడుతుంది. నాకున్నటువంటి కుమారుడు చనిపోయాడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నా కుమారుడిని మరలా బ్రతికించు అని తల్లి ఎంతో వినయంగా వేడుకున్నప్పుడు యెహోవా నామములో యెహోవా సన్నిధిలో విజ్ఞాపన చేసినటువంటి ఏలియా మొరని మనం చూస్తే ఏమంటున్నాడంటే, నాకు ఎంతగానో సహాయము చేసినటువంటి, నా కొరకు తనను తాను తన క్షేమాన్ని చూసుకోకుండా నా ఆకలి తీర్చడానికి ప్రయత్నించినటువంటి ఈ తల్లిని మీరు విడిచిపెట్టొద్దు నాయన. ఈమె కుటుంబంలో కరువు లేకుండా ఎలా చేశావో మరణం అనేటటువంటి బంధకాన్ని కూడా తెంచివేసి ఈమెకున్న ఒక్కగానికి ఒక కుమారుని మరలా మీరు తిరిగి దయచేయాలి అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు యెహోవా ఆయన మొరను ఆలకించి చనిపోయినటువంటి తన కుమారుని తిరిగి బ్రతికింప చేశాడు. స్తోత్రం చెప్దాం, ఆమేన్. ఈరోజు మన యొక్క కుటుంబ పరిస్థితుల్లో ఇలాంటి నిర్జీవ క్రియలే ఉంటాయి. కొన్నిసార్లు దేవుడు కార్యాలతో నింపబడిన మనం సడన్గా అనేకమైనటువంటి విపత్తులు, సడన్గా అనేకమైనటువంటి ఊహించని సంఘటనలు మన జీవితాన్ని తాకినప్పుడు, మన జీవితాల మీద ప్రభావాన్ని చూపించినప్పుడు మనము స్పందించవలసినటువంటి విషయం ఏంటంటే, కేవలం విశ్వాసాన్ని మనం దేవుడి మీదే ఉంచాలి. ఏ పరిస్థితినైనా తారుమారు చేయగలిగిన వాడు దేవుడొక్కడే. ఈ లోకంలో ఏ మనిషికి కూడా పరిస్థితులను మార్చేటటువంటి శక్తి ఏ మానవుడికి కూడా లేదు. కానీ పరిస్థితులను మార్చి ఆ పరిస్థితుల్లో ఔన్నత్యం కలిగిన ఆశీర్వాదాలు ప్రజల జీవితాల్లో కుమ్మరించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని యొక్క శక్తి మనల్ని దర్శిస్తూ ఇదే మాట్లాడుతుంది. నిర్జీవ క్రియలతో నింపబడిన తన కుటుంబంలో దేవుని మీద అచంచలమైన విశ్వాసం కలిగి కరువుని పారగొట్టినటువంటి నీ దేవుడైన యెహోవా నా గృహంలో ఉన్న ఈ మరణాన్ని కూడా తొలగిస్తాడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నా కుమారుడు నాకు కావాలి అని దైవ సేవకుడి మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం కలిగి మాట్లాడుతున్న ఆ తల్లి మనస్సుని దైవ సేవకుడి ప్రార్థన ఆలకించిన దేవుడు చనిపోయినటువంటి ఆ కుమారుడి మీద కనికిరాన్ని చూపించాడు, కృపను చూపించాడు. నిర్జీవంగా మారిపోయినటువంటి అతని దేహాన్ని జీవంగా మార్చేశాడు. ఈరోజు ఒకవేళ నీ గృహంలో సంతోషాలు ఉంటున్నాయి, దేవుని నమ్ముకున్నా విశ్వాసంలో కొనసాగుతున్నా, దేవుడు అంటే ఎంతో భయభక్తులు కలిగి కొనసాగుతున్నారు, మంచిదే. కానీ సడన్గానో ఒకవేళ ఊహించిన విధంగానో కొన్ని శ్రమలు నిన్ను ఆవరించినప్పుడు దేవుడి మీద నీకు ఎలాంటి నమ్మకం ఉండాలో తెలుసా? ఇలాంటి నమ్మకం ఉండాలి, చేస్తే దేవుడే చేస్తాడు, చేయకపోతే ఇంకెవరూ చేయలేరు. నా జీవితంలో కార్యాలు జరిగేటట్లుగా దేవుడే చేయగలడు. ఒకవేళ ఆయన చేయకపోతే ఇంకెవరి వల్ల కూడా కాదు. ఎందుకంటే ఈ సృష్టిలో అతీతమైనటువంటి అల్ఫా ఒమేగా కార్యములు చేయగలిగిన దేవుడుగా మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య ఉన్నారు. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఇట్టి గొప్ప దేవుని మనుగడలో కొనసాగుతున్న మన జీవితాలు ఎంతో ధన్యకరం. శ్రమలను, శోధనలను, ఆటంకాలను సంతోషదాయకంగా మార్చగలిగినటువంటి దేవుడైన యేసు ఈ లోకానికి తన ప్రత్యక్షతనిచ్చాడు. ఆయనే దేవుడిగా తన తాను కనపరుచుకున్నాడు. ఇంకా దేవుడిని ఎవరైనా చూడాలంటే యేసు రూపంలోనే చూడగలరు, కానీ ఇంకా ఏ విగ్రహాల్లో కూడా దేవుని స్వరూపాన్ని ఎవరూ చూడలేరు. అందుకని ఆహాబు ఏర్పరచుకున్నటువంటి పరిపాలన చేస్తున్న ఆ దేశంలోకి కరువు రావడానికి గల కారణం అతడు చేసినటువంటి విగ్రహారాధన అనేటటువంటి పాపం. కానీ అతడు ఎన్ని సంవత్సరాలు విగ్రహారాధన చేసినా సరే తన దేశంలో ఎలాంటి సంతోషాన్ని కానీ తన దేశంలో వర్షాన్ని కానీ మంచుని కానీ కురిపించలేకపోయాడు. మరలా దేవుడే కనికరించి ఆ దేశంలోనికి వర్షాన్ని పంపించడం జరిగింది. ఈరోజు దేవుని సంఘమ ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో సారేపతిలో ఉన్న తల్లిలాగా విశ్వాసం కలిగి మనం జీవించాలి. మన చుట్టుప్రక్కల ఎలాంటి పరిస్థితులు ఉన్నా విశ్వాసాన్ని దేవుడి వైపు కనపరుచుతూ మన హృదయాలు తెరిచి దేవునికి కనుక మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క శోధనలు తొలగించేసి మనకు జయ జీవితాలు ఇచ్చి మనుగడను కొనసాగించేటటువంటి దేవుడు కాబట్టి ఆయనే మన జీవితాలను నడిపించుకుంటూ నిలబెట్టుకుంటూ సంతోషాలు మన జీవితాల్లో కుమ్మరించేటటువంటి దేవుడే. కాబట్టి ఈరోజు ఈ తల్లిలో ఉన్నటువంటి విశ్వాసం, నా కుమారుని బ్రతికిస్తాడు అనే నమ్మకం సజీవుడిగా తన కుమారుని లేపి చరిత్రలో ఈ సారేపతే అనే ఊరిలో ఈ తల్లి ఈ కుమారుడు గొప్ప సాక్షి సమూహంగా నిలబడ్డారు. ఒకవేళ ఈరోజు నీ గ్రామంలో, నీ పట్టణంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితుల్లో నుంచి నా దేవుడైన యేసు నిన్ను తప్పకుండా నిలబెడతాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, ఆర్థికంగా లేపుతాడు, శారీరకంగా లేపుతాడు, ఆత్మీయంగా ఫలభరితంగా జీవితాలు కొనసాగించేట్లు చేస్తాడు. ఇలాంటి గొప్ప దేవుని యొక్క సన్నిధిని మన జీవితాలు ఎందు విశ్వాసం కలిగి అంతం వరకు నమ్మకంగా కొనసాగాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి.
మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. భయంకరమైన కరువు కాలంలో సారేపతి అనే ఊరిలో మీరు పంపించిన సందేశానికి లోబడినటువంటి ఆ తల్లి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని ఏ రకంగా కరువులో నుంచి కాపాడుకుందో, అలాగే మరణం అనే శ్రమ తన కుటుంబం మీదకి వచ్చినప్పుడు తన కుమారుణ్ణి ఏ రకంగా నీ మహిమ చేత సంపాదించుకుందో ఇప్పటి వరకు మేము వింటూ వచ్చాం. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీ కుటుంబాలు, నీ బిడ్డల కుటుంబాల్లో ఇలాంటి కరువులు ఉండవచ్చు, ఇలాంటి నిర్జీవ కార్యాలు ఉండవచ్చు, కానీ ఏదైనా సరే మీరు తొలగించి నీ ప్రజలకు ఆదరణకరంగా మీరు నిలబడి అద్భుతాలు చేయగలిగిన దేవుడుగా ఉన్నందుకే స్తోత్రము నాయన. ఈ కార్యక్రమము ద్వారా వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డల గృహాలలో, వారి వ్యక్తిగత జీవితాలలో ఈ వర్తమానము ఆశీర్వాదకరముగా ఉంచి కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా సిస్టర్ అల్లు సుజాత గారు, షారోను పాలము సంఘము, అంజిజ వీధి, వెనుకేపాడు. మా ఫోన్ నంబర్స్ 9705557 24, మరొక నంబర్ 8106197676.